ये क्या बात है आज की चांदनी में कि हम खो गए प्यार की रागनी में, ये बाहों में बाहें ये बहकी निगाहें लो आने लगा जिंदगी का मजा, ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा, कहां दो दिलों ने के मिलकर कभी हम ना होंगे जुदा। అలా మీరు కూడా మమ్మల్ని వదలకుండా ఉండాలని జుదా శృతిశుద్ధంగా లయబద్ధంగా గమకయుక్తంగా సినిమా ఉంది కదా పాట గట్టిగా ప్రాక్టీస్ చేసి చాలా బాగా పాడారు చిన్నప్పుడు తప్పకుండా మీరు ఒక ప్లేబ్యాక్ పాడాలి మన ఇద్దరం డ్యూయట్ పాడదాం అజయ్ దేవగన్ కి రవితేజ్ కి ఎంత తేడా ఉందో రైడ్ కి మిస్టర్ బచ్చన్ కి అంత తేడా ఉంటుంది సింపుల్ గా చెప్పాలి ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే మంచి బ్లేజర్ గీజర్ వేసి టిప్ టాప్ గా తయారు చేశారు ఆఫీసర్ గారు బాగునండి ఐటీ ఆఫీసర్ కదా కొంచెం వాట్ ఎల్స్ కెన్ బి ఎక్స్పెక్ట్ హరీష్ గారు ఈ సినిమాలో నేను ఒకసారి ట్వీట్ చేశానండి మనం మర్చిపోయినవి మళ్ళీ గుర్తు చేస్తూ మన గుర్తున్నాయని మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఒక కుమార్ సాను పాటలు ఒక కిషోర్ కుమార్ పాటలు టేప్ రికార్డులు టీడీకే 120 మినిట్స్ రికార్డింగ్స్ ల్యాండ్లైన్లో ఉన్నప్పుడు గబుక్కున అవతల నుంచి అమ్మాయి తాలూకా ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు ఎవరిని ఫోన్ చేస్తే భయమేసి ఫోన్ కింద పెట్టే ఇలాంటి ఒక మనస్తత్వం ఒక నాస్టాల్జిక్ లవ్ స్టోరీ నుంచి ఒక నిజాయితీ గల ఆఫీసర్ జర్నీ సినిమాలో ఉంటుంది. అండ్ మికిజా మీరు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు, బ్లాక్ బస్టర్ సాంగ్స్ వస్తే చాలు అనుకున్న టైంలో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. దానికి సాహితీ గారు, వనమాలి గారు, భాస్కర్ భట్ల గారు, కాసర్ల శ్యామ్ గారు అటు కమర్షియల్గా ఇటు మాసిగా ఇటు మంచి ఈస్థెటిక్ లిరిక్స్, నీలాకాశ నీడన విడియాలన్నీ వీడన ఇలాంటి ఒక అద్భుతమైన రొమాన్స్ని కూడా చాలా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేసేలాగా పాటలు ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూసే సినిమా అవుతుంది. అదే అంటారు ఎంత మాస్ ఎంటర్టైనర్ అయినా కూడా హరీష్ శంకర్ గారి పాటల టేస్ట్ మాత్రం సాహిత్యం సంగీతం రెండు కూడా. ధన్యోస్మి అంటే మీలాంటి సంగీత ప్రియులతో మీలాంటి సంగీత ప్రియులు కూడా చూస్తారు అమ్మో ఈ సినిమా స్వప్న గారు కూడా చూస్తారన్న భయం కూడా లేకపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే నేను ఐ వుడ్ గివ్ దట్ టు యువర్ పేరెంట్స్ అండి. ఖచ్చితంగా ఖచ్చితంగా పెంపకంలో మూలాల నుంచి వచ్చిన సంస్కారం. నేను చెడిపోయానంటే వీళ్ళంటే ఫ్రెండ్స్ మూలంగా అండి, నేను ఏమన్నా బాగున్నాయంటే మా నాన్న వాళ్ళ అంతే. మీకు దైవభక్తి మెండుగా ఉన్నట్టు మీ రూమ్లో ఈ ఫోటోలన్నీ చెప్తున్నాను. యా ఇది మా ప్రొడ్యూసర్ రూము బట్ మీకు కూడా దైవభక్తి 100% సనాతన ధర్మం అనేది నా డిఎన్ఏలో ఉంటుంది, ఇంకా అందులో డౌట్ లేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై రిలీజన్ అండ్ ఐ వాంట్ టు సే దిస్ టు చాలా చాలా బలంగా చాలా గౌరవంగా చెప్పాలనుకుంటున్నా. ఇది ఖచ్చితంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, నాకు ఎవరికి కావాల్సి ఇంతకుముందు రాలేదు. ఖచ్చితంగా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను అండ్ ఇది ఐ డ్రీమ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా ఐ థింక్ ఇప్పుడు వస్తున్న అనేక సినిమాలు చూస్తున్నారు ఈ రివైవలిజం, కల్చరల్ రివైవలిజం అండ్ మన మూలాల్లోకి వెళ్ళడం ఇవన్నీ బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి సినిమాల్లో. హరీష్ శంకర్ గారి నుంచి అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ టైం ఒక సనాతన ధర్మం పాటించే ఒక బ్రాహ్మణ్ హీరో చెప్పిన డీజేల దువ్వాడ జగన్నాథంలో జనరల్గా సినిమాల్లో బ్రాహ్మణ్ సరైన కామెడీలకు పెట్టి వాళ్ళు ఎక్కువగా పప్పు తినేసి గ్యాస్ వదులుతారని ఇలా కామెడీలు చేసే పాత్రల నుంచి అవును గాయత్రి జపం చదువుకుంటూ ఫైట్ చేసి ఒక అల్లు అర్జున్ని చూపించానండి. సో ఎప్పుడైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా నూనె చూపిస్తారు. బట్ ఇదం బ్రాహ్మం ఇదం క్షేత్రం అన్నారు, శాపాదపి శరాదపి. సనాతన ధర్మం పాటించే బ్రాహ్మణ ఎక్కర్లేదు, ఎవరైనా సరే అవసరం అవసరం వచ్చినప్పుడు సనాతన ధర్మం బ్రాహ్మణ్ అనేది ఒక స్మాల్ పార్ట్. అగ్రకుల దురహంకారంలోనే చాలా విషయాలు జరిగిపోతున్నాయి. ఇష్టీ తవ్వుకుంటే అన్ని ఉంటాయండి, బట్ నా దృష్టిలో అందరూ హిందూయిజం అనేది చాలా మంది చెప్పినట్టుగా వే ఆఫ్ లివింగ్ అండి. అతనికి యజ్ఞోపవీతం ఉన్నా లేకున్నా అతను కనుక సనాతన ధర్మం పాటిస్తే అతను బ్రాహ్మణి కంటే ఎక్కువ అతని కాళ్ళకు. అసలు ఒకటి గమనించండి, అందరు ఊరికే ఈ చిన్న టార్గెటింగ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. రాముడు క్షత్రియుడు, అక్కడ ఉండే పూజారి బ్రాహ్మణే కదా, రాముడి కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకుని బ్రాహ్మణే కదా, కృష్ణుడు యాదవుడు అతని కాళ్ళు గడిగేది బ్రాహ్మణే కదా. ఒక్క బ్రాహ్మణ దేవుని చూపించండి నాకు, దేవుళ్ళలో ఒక బ్రాహ్మణ చూపించండి నాకు, అంతే కాదు కదా. సో కులం అనేది నథింగ్ అండి, ఇది హిందూయిజం అనేది ఒక వే ఆఫ్ లైఫ్. ఈ ధర్మాన్ని నమ్మేవాడు ఎవడైనా సరే బ్రాహ్మణి కంటే ఎక్కువ నా దృష్టిలో.